హైట్ ఆల్ వీడియోలు వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది ఎవరన్నా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే మీరు మిస్ అయితే చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉందో సర్చ్ చెక్అట్ అయితే చేసి ప్రతి ఒక్కరికి కూడా ఫాలో అవ్వడానికి అయితే ట్రై అయితే చేయండి ఇక మేంటా వెళ్ళాం బ్రదర్ నాకు చాలామంది వచ్చేసి కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు రైల్వే గురించి వాటిలో వచ్చేసి ఏంటంటే మనకు ప్రజెంట్ ఏఎల్పీ నోటిఫికేషన్కి అయితే పోస్ట్ అయితే పెంచారు కదా వాటికి అంటే మనకు ఆర్ఆర్బి జోన్స్ మనం చేంజ్ చేసుకోడానికి వస్తుందా నేను సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసుకున్నాను చెన్నై జోన్కి చేంజ్ చేసుకోవచ్చా లేదంటే చెన్నై జోన్కి అప్లై చేసుకున్నాను సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసుకోవచ్చా అంటే మాడిఫై చేసుకోవచ్చా మనకి ఏమైనా అది ఆప్షన్ ఇచ్చాడా లేదా వస్తుందా లేదా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు అది కూడా మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లస్ వారితో పాటు మనకు ఇంకో నోటిఫికేషన్ వచ్చింది కదా టెక్నీషియన్ నోటిఫికేషన్ తొమ్మిది వేల ఒక వంద పోస్టులతోటి ఈ నోటిఫికేషన్కి పోస్టులు మనకు పెంచే అవకాశం అయితే ఉందా అని అడుగుతూ ఉన్నారు బట్ ప్రజెంట్ వచ్చేసి ఒక నోటీస్ అనేది వైరల్ అవుతుంది థర్టీ ఫైవ్ థౌసండ్ని బట్ ఆ నోటీస్ వచ్చేసి ఫేక్ నోటీస్ అనమాట బట్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మీకు పోస్టులు పెరుగుతాయా పెరగవా ఒకవేళ పెరుగుతే ఎన్ని పోస్టుల వరకు పెరిగే అవకాశం అయితే ఉందని మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను కాబట్టి వీడియోని ఎండ్ కూడా చూడండి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అండ్ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్ లైక్ మంచి అను కొద్ది బుస్టప్ అయితే ఉంటుందన్నమాట అన్నమాట ఎంటా వెళ్దాం బ్రదర్ మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటీస్ వచ్చేసి ఇది అనమాట ఇది అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పీకి ఎవరితో అప్లై చేశారో వాళ్ళ నోటీసు ఇది మనకు ఎప్పుడు అంటే కదా మనకు జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన వచ్చింది మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులు భర్తీ చేస్తామని చెప్పాడు బట్ మనకు పోస్టులు అనేది పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టుల వరకు పెంచడం అయితే జరిగింది అనమాట ఇది మీకు నోటిఫికేషన్ అంటే మనకు పోస్టులు పెంచినప్పుడు నేను ఆల్రెడీ మీకు అంటే వీడియో కూడా చేశాను బట్ ఇక్కడ వచ్చేసి మ్యాటర్ వచ్చేసి ఏంటంటే బ్రదర్ మనము జోన్స్ మనం చేంజ్ చేసుకోవచ్చా అంటే చెన్నై జోన్ నుంచి బెంగళూరు జోన్కి బెంగళూరు జోన్ నుంచి మనకు సికింద్రాబాదు సికింద్రాబాద్ జోన్ నుంచి ఇంకా అదర్ జోన్స్కి ఇట్లా చేంజ్ చేసుకోవడానికి వస్తుందా లేదా అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇక్కడ కింద సెకండ్ పారాగ్రాఫ్లు ఇచ్చారనమాట ఆపర్చునిటీ విల్ బీ ఆల్సో బీ గివెన్ ఇచ్చి మనకి ఇక్కడ మనకు కంపల్సరీగా చాయిస్ ఆఫ్ ఆర్ఆర్బి వన్స్ డిటైల్స్ ఆర్ పబ్లిష్డ్ మనకు చేంజ్ చేసుకోవడానికి ఇవ్వడం అయితే జరుగుతుందని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట చేంజ్ చేసుకోవడానికి అయితే కంపల్సరీ ఇస్తారు అంటే మీకు ఒక ముక్కలు అర్థం విధంగా చెప్పాలంటే ఏంటంటే చెన్నై జోను బెంగళూరు జోను అండ్ సికింద్రాబాద్ జోన్ ఈ విధంగా ఏవైతే జోన్స్ ఉంటాయో మనం జోన్స్ అనేది చేంజ్ అయితే చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఇక్కడ మనకు ఓన్లీ ఇక్కడ పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులు అనేది అంటే పోస్టులు పెంచామని ఇచ్చాడు కానీ ఇంకా జోనల్ వైజ్గా మనకి ఇంకా పోస్ట్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు ఎన్ని పోస్టులు పెంచాడు ఏంటనేది అది అఫీసులకు వచ్చిన తర్వాత అప్పుడు మనకి జోన్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఎడిట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఇస్తుందని వస్తుంది ఇస్తామని వాళ్ళైతే క్లియర్ కట్గా మెన్షన్ చేయడం అయితే అనమాట కాబట్టి ఆర్ఆర్బీ వాళ్ళ వెబ్సైట్ అయితే మీరు డైలీ అయితే చెక్ చేసుకుంటూనే ఉండండి అండ్ ఇంకోటి మన యూట్యూబ్ ఛానల్ అనేది మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి శుభ సందర్భంగా మన డిఫెన్స్ రైనింగ్ యాప్లో మనకు తక్కువ ప్రైస్కే అంటే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ట్రిపుల్ నైన్ ఉన్నటువంటి ప్రతి కోర్సు ఫైవ్ డబల్ నైన్కి ఇవ్వడం అయితే జరుగుతుంది ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆర్ఆర్బి ఏఎల్పి ఆర్ఆర్బి టెక్నీషియను అండ్ వారితో పాటు ఆర్ఆర్బి గ్రూప్ డి వీటికి సంబంధించినటువంటి రైల్వే జాబ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతా ఉంటే మీరైతే కోర్స్ అయితే తీసుకోవచ్చు కోర్స్ అని ఏ విధంగా తీసుకోవాలంటే మన యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆల్ ఆన్లైన్ కోర్సెస్ ఉంటుంది కదా మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేయండి వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఎస్ఎస్జెడి కానిస్టేబుల్ ఎస్ఎస్ ఎంటీఎస్ అండ్ ఆర్పిఎఫ్ ఈ విధంగా మనకు మొత్తం కూడా ఇక్కడ మనకు సో అయితే అవ్వడం అయితే అనమాట ఇక్కడ మీకు వచ్చేసి వ్యూ డెమో అయితే ఉంది మీరు డెమో వీడియోస్ కూడా చూసి మీరు అయితే కోర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట అండ్ ఒకవేళ మీరు పర్చేస్ చేయాలంటే ఇక్కడ మీరు దాన్ని క్లిక్ చేసుకొని మీరు సిక్స్ మంత్స్ వాలిడి తీసుకొని మీరు ఈ విధంగా మీరు అయితే కోర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ ఫైనల్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే బ్రదర్ మనకు టెక్నిషియన్ నోటిఫికేషన్ మనకు తొమ్మిది వేల ఒక వంద పోస్టులు తోటి వచ్చింది కదా ఏఎల్పి నోటిఫికేషన్కి పోస్టులు పెంచాడు బట్ ప్రజెంట్ ఏంటంటే మనకు టెక్నిషియన్ పోస్టులు పెంచుతాడ పెంచడా ఒకటి నోటీస్ అనేది థర్టీ ఫైవ్ థౌసండ్ పోస్టులు భర్తీ చేస్తున్నారని అంటే పోస్టులు ఇంక్రీజ్ చేస్తున్నారని ఒక నోటీస్ వైరల్ అవుతుంది అది ఫేక్ రియల్ నడుతూ ఉన్నారు నోటీస్ అయితే వైరల్ అవుతుందో అది ఫేక్ అనమాట బట్ ఏంటంటే మనకు పోస్టులు ఇంక్రీజ్ చేస్తాడా చేయడంటే డెఫినెట్గా అయితే చేస్తాడు ఇదే కాదు ఆర్పిఎఫ్ కూడా పోస్ట్ పెంచే అవకాశం అయితే ఉంది అండ్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఏవైతే ఇది ఆర్ఆర్బి టెక్నీషియన్ ఉందో దీనికి పోస్టులు అయితే పెంచే అవకాశం అయితే ఉందని ఒక నార్త్ ఛానల్కి ఒక పర్సన్ అనేది ఈ ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట దానిలో మెన్షన్ చేశాడు టెక్నీషియన్ కూడా పోస్ట్ అయితే పెంచుతున్నారని బట్ పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్కి ఎన్ని పోస్టులు ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే ఉందంటే కనుక ఓవరాల్గా ముప్పై వేల పోస్టుల వరకు ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే ఉందని అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అంటే ఇంటర్వ్యూలో ఆ పర్సన్ చెప్పినటువంటి అప్డేట్ అనమాట కాబట్టి పోస్ట్ అయితే పెంచే అవకాశం అయితే ఉందన్నమాట టెక్నీషియన్ పోస్ట్కి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే బాగా ప్రిపేర్ అవ్వండి మళ్ళీ ఇటువంటి నోటిఫికేషన్ అనేది మళ్ళీ మళ్ళీ కూడా రావు కాబట్టి మీరైతే గట్టిగా అయితే ప్రిపేర్ అవ్వండి ఇంతే ప్రతి కూడా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక ఇంత అయితే చేయండి థ్యాంక్ యూ